हलो धीरज गारु मनम मन मित्रल तो कल चक्कर माटलाडुकुंटू हार्वेस्ट चेसुकुंदामंडी मन मिद्दे तोट मीद उन्न बीरकायलु कोन्नि टमाटालु उन्नायि इंका इतर एमैना कूरगायलु उन्नायि चूसुकोनि मन हार्वेस्ट चेसुकुंदाम रंडि ओके नंडी धीरज गारिकि ई रोजु इंको पेद्द टास्क अंडि चाला हाइट लो उंदंडि ओक बीरकाय कदंडी चाल मंची साइज़ वी चाल गट्टिगा उन्नट्टुंदी लेतगा उंदा धीरज गारु लेतगाने उंदा हाँ साइज़ अंत पेरिगिना सरे लेतगाने उंदंडी काया सूपर ఇంకండి ఇంకెక్కడున్నాయి బీరకాయలు చూద్దామా తీసుకుందామండి అయితే మిత్రులకి ప్రతిసారి హార్వెస్ట్ చేసేటప్పుడు కంటైనర్స్ అయితే చూపిస్తున్నాను ధీరజ్ గారు మళ్ళీ మళ్ళీ మిత్రులు కొత్తగా వచ్చిన మిత్రులు అయితే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి చెప్దాము ఈ కంటైనర్ ఏమో 200 లీటర్స్ వాటర్ డ్రమ్ ఉంటుంది కదండి దాన్ని ఇలా నిలువుగా కోసి పెట్టుకున్నామండి చూస్తున్నారు కదా ఇలా ఇందులోనే అన్ని రకాల మొక్కలు ఉన్నాయి దాంతో పాటు బీరకాయ కూడా ఉందండి మన మిద్దె తోట మీద మొదట్ నుంచి కూడా బీరకాయలకు అయితే ఏ దిగులు లేదు కదా ధీరజ్ గారు బీరకాయలు పుష్కలంగా వస్తున్నాయండి తీసుకుందామండి అది కూడా ఈ కంటైనర్ ఎక్కడ ఉందో చూపెట్టరు కొంచెం ఇగో ఓకే బెండ మొక్కలు చూసారండి ఈ బెండ మొక్కలు విత్తనాలు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన తర్వాత వేయటం వల్ల ఇలా వచ్చేయండి దిగుబడికి ఏమీ డోకా అయితే లేదు బానే వస్తున్నాయి కానీ ఏంటంటే మొక్క మాత్రం ఆరోగ్యంగా పెరగటం లేదండి అంటే విత్తనాలు ఎక్స్‌పైరీ అయిపోయిని చూశాను నేను తెచ్చుకున్న విత్తనాలు సో విత్తనాలు ఎక్స్‌పైరీ అయిపోతే వాటి జీవిత కాలం అయిపోతే ఇలా ఎదుగు బొదుగు ఉండకుండా అనేకమైన చీడపీడలు వస్తూ పెరుగుతూ ఉంటాయండి ఇది ఒక బండ గుర్తు అన్నమాట మీకు మొక్కలు ఎందుకు అన్ని పోషకాలు ఇచ్చినా సరే సరిగా పెరగటం లేదు అని అనుకుంటే మాత్రం మీకు ఒక చిన్న టిప్ ఏంటంటే విత్తనాలు నాణ్యమైన కావని మీరు గుర్తించండి అలాగే మనం మామిడికాయలు తీసుకుందామా ధీరజ్ గారు మామిడికాయలు తీసుకుందామండి ఇది కొత్తపల్లి వెరైటీ కదండి మనం వేసిన కంటైనర్ చూపిద్దామండి మిత్రులకి ఇదండి బ్లూ కలర్ డ్రమ్ 3/4 కట్ చేసామండి ఇటువైపు కొత్తపల్లి వెరైటీ కదా ధీరజ్ గారు అవునండి మన దగ్గరికి వచ్చిన తర్వాత పూత వచ్చింది కాత వచ్చింది మొక్క మాత్రం మేము చాలా మెచ్యూర్డ్ ప్లాంటే తీసుకున్నామండి మాకు మొక్క ఇచ్చేటప్పటికే ఇంత హైట్ అయితే లేదు కాస్త పొట్టిగా ఉంది కానీ మెచ్యూర్డ్ ప్లాంటేనండి ఆయన ఇచ్చేటప్పుడే అది 2-3 సంవత్సరాల మొక్క అని చెప్పడం జరిగింది కాండభాగం చూస్తే మీరు గుర్తుపడతారు నిజమే కదా 2-3 సంవత్సరాల వయసు ఉన్న మొక్క ఇది అయితే మనం తెచ్చుకున్నప్పుడు పూత లేదు కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా ఆ సీజన్కి అది పూత రావడం జరిగింది దీనికి కూడా మనం చక్కగా నైట్రోజన్ అందేటట్టుగా ఒక 30 రోజులకు ఒకసారి మనం మాగిన పశువుల పేడనే మనం ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి చూడండి మన ఇంట్లో మన మిద్దె తోట మీద చక్కగా ఎటువంటి ఎరువులు రసాయనాలు ఏవీ కలపకుండా సేంద్రీయమైన ఎరువుల్నే మనం చక్కగా అందజేస్తూ ఎంత మంచి దిగుబడి మనం తీసుకుంటున్నాం మీరందరూ చూసి పెంచుకోవాలనే ఇన్నిసార్లు మేము చెప్పడం జరుగుతుందండి అందరూ కూడా ఈ కల్చర్కి అలవాటు పడాలి ఈ సంస్కృతి వైపు ముందడుగు వేయాలండి ఇది మనం గ్రో బ్యాగ్లో వేసుకున్నామండి పెద్ద గ్రో బ్యాగ్లో వేసుకున్నాం చూపిస్తాను మీకు ఆ వీడియో కూడా మీకు చాలాసార్లు నేను ఐకార్డ్లో ఇచ్చాను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి మరొకసారి కొత్తగా ఈ మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకుల కోసం నేను మరొకసారి ఆ డిస్క్రిప్షన్ ఇస్తాను నేను ఒకసారి చూడండి ఈ గ్రో బ్యాగ్ లో వేసుకున్నామండి ఎంత చక్కగా పెద్దగా ఒక కంటైనర్ అంటూ ఏమీ ఉండదండి మనం ఏంటంటే తీగ జాతులకి కాస్త పెద్ద కంటైనర్ పెట్టుకుంటే చాలు మినిమం ఒక 2 ఫీట్ల లోతు ఉంది అనుకోండి వెడల్పు తక్కువ ఉన్నా పర్వాలేదు
లేదు హైట్ 1 ఫీటే ఉందనుకోండి వెడల్పు మనకి ఎక్కువ ఉండాలి అంటే 2 ఫీట్ గాని 3 ఫీట్ గాని వెడల్పు ఉంటే బాగుంటుందన్నమాట చూస్తున్నారా ఈ రోజు మన దిగుబడి ఇంకా పెరుగుతుంది చూద్దాం ఇంకెన్ని వస్తాయో చీకటి అయిపోయిందండి కదా రోజువారీ మనకి ఎన్నో పనులు ఆ పనుల్లో మళ్ళీ మనం ఈ మిద్దె తోట మీదకి వచ్చి మనం ఈ నిర్వహణ బాధ్యత పైన వచ్చి మనం చేసే లోపల చీకటి అయిపోతుందండి అయినా ఏంటంటే మిత్రులకి ఎప్పుడైనా సరే మనం ఇలా హార్వెస్టింగ్ వీడియోస్ చూపిస్తే ఒక అర్థం ఉంటుంది అంటే మీకు మా హార్వెస్టింగ్ వీడియోస్ చూడటం వల్ల లాభం ఏంటి అని అనుకునే కన్నా ఒక నమ్మకం వస్తుంది ఏంటి మిద్దె తోటల మీద ఇంత బాగా పండిచ్చుకోవచ్చా ఇన్ని కూరగాయలు మనం తీసుకోవచ్చా నిజంగానే మన కుటుంబానికి సరిపడనన్ని కాయగూరలు వస్తాయా రావా ఇటువంటి విషయాలకి ఇది ఒక రుజువు మాత్రమే అంతేగాని మనం వీడియో చేస్తూ ఇతరుల్ని మనం బాధపెట్టడం కోసం కాదు ఎట్టి పరిస్థితుల్లో హార్వెస్టింగ్ వీడియో అనేది ఎంత ఆదరణ పొందింది అంటే మిత్రులు మన మిద్దె తోట మీద మనం హార్వెస్టింగ్ చేస్తుంటే వాళ్ళు ఎంత సంతోషంగా అంటే మీరంతా ఎంత సంతోషంగా ఉంటారో నిజంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందండి నాకు అనిపించింది అప్పుడు ఏంటంటే నిజమే మిద్దె తోటల మీద మనం ఇంత మంచి మంచి పంటలు మనం పండిస్తున్నప్పుడు అది ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తుందండి ఎంతో మందిని వాళ్ళు మిద్దె తోట సంస్కృతి వైపు వచ్చేలా చేస్తుందన్నమాట చాలండి ఈ రోజు మనకి ఎన్ని కావాలో అన్ని కోసుకోవడం జరిగింది ఇది విత్తనం కోసం అని పెట్టానండి ధీరజ్ గారు తింపేశారు మీ కోసం చూసారా పెద్ద సైజ్ ఉంది ఇది బాగా పండిన తర్వాత విత్తనాల కోసం వేద్దామని ఉంచానండి ధీరజ్ గారు పుట్టుకుని తింపేశారు చూసారా ఇదిగోండి ఇంకా ఇంకా మీకోసం కోసేస్తున్నారు చాలండి సరిపోతాయి మనకి చూస్తున్నారు కదండి ఇటువంటి చక్కటి దిగుబడులతో ప్రతిసారి మీ ముందుకు వస్తున్న శాంతి ధీరజ్ను ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క మిద్దె తోటల మీద సాగును ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను ట్యాప్ చేయడం మర్చిపోకండి